వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉస్మాని యూనివర్సిటీలో ఒక ఆదివాసీ బిడ్డ తమ్ముడు పడాలి నరేందర్ ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్గా దేశ స్థాయిలో సెలెక్ట్ కావడం చాలా హర్షించదగ్గ విషయం. ఎక్కడో మారుమూల ప్రాంతంలో మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి మట్టితో సాహసం చేసే మట్టి జీవితాల నుంచి ఒక నూతన వెలుగు రేఖలా ప్రసరించేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఉస్మానియా గడ్డకొచ్చి ఓయో బిడ్డగా చాలా కష్టపడి జరిగి 23 సంవత్సరాలకే ఒక కలెక్టర్ కావడం అనేటువంటిది అందరికీ ఆదర్శనీయ ప్రాంతం. ఎందుకంటే ఆదివాసీలు అంటే వాళ్ళ జీవన విధానం, వాళ్ళ బ్రతుకు వేరు, వాళ్ళ జీవితం ఏ రకంగా ఉంటుందో, ఈ సమాజంలో వాళ్ళని ఏ రకంగా చూస్తారో అనేది మన అందరికీ తెలుసు. కానీ తమ్ముడు చాలా కష్టపడి కష్టంలో ఉండేటువంటి ఇష్టాన్ని వెతికి పట్టుకొని సమాజంలో ఈ ప్రపంచంలో నాకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ముందుకు తీసుకుపోవాలని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఒక బలమైనటువంటి ఆకాంక్షతో నేను ఆదివాసిని కాదు నేను మనిషిని ఈ ప్రపంచంలో నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిని ముందుకు తీసుకెళ్ళి నా ఆత్మగౌరవ జీవితానికి ఒక ప్రతీకలాగా నేను ఒక కలెక్టర్ కావాలనేటువంటి మా గొప్ప ఆశయంతో చాలా కష్టపడి చదువు. ఎందుకంటే తమ్ముడు వచ్చిన క్రమంలో మాతో చాలా ఎంతో ఆత్మీయంగా ప్రేమతో మొదటించుకుని చాలా సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తి పడాల నరేందర్. పడాల నరేందర్ మాకు ఎప్పుడో మేము పరిచయస్తున్నాం. దాంతోపాటుగా ఈరోజు ప్రిన్సిపల్ సార్ పిలిచి చాలా ఆత్మీయంగా మాట్లాడే క్రమంలో తమ్ముని యొక్క మాట్లాడే విధానము, పద్ధతి, ఒక స్టూడెంట్గానే సరే అంత పెద్ద స్థాయి ఉద్యోగం వచ్చినా కూడా అందరిలో కలివిడి స్నేహంతో కలగలిపితత్వంతో ఒక 10 మందికి సర్వీస్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి మైండ్ సెట్తో మాట్లాడడం అనేటువంటిది ఒక ఆదర్శనం. కాబట్టి ఉస్మానియా గడ్డ నుంచి ఇటువంటి ధృవతారలు చీకటికి చీల్చేటువంటి ఒక వెలుగు రేఖల ఈ ఉస్మానియా నుంచి కొన్ని వేల లక్షలాది మందికి ఒక నమ్మకాన్ని, ఒక స్ఫూర్తిని, ఒక ఆదర్శాన్ని, ఒక విలువైనటువంటి జీవితంగా ముందుకు వచ్చి ఒక తన తల్లిదండ్రుల యొక్క కష్టానికి ప్రతిఫలంగా తమ్ముడు ఒక ఐఏఎస్ కావడం అనేటువంటి చాలా గొప్ప విషయం అని తెలియపరుస్తూ ఇవాళ ఇటువంటి వ్యక్తి యొక్క ఆదర్శాన్ని, ఆలోచనలు సమాజ స్ఫూర్తికి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం జరగాలని మరొకసారి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ఒక నిమిషం తమ్ముడు మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అన్నయ్య గారికి, మా ప్రిన్సిపల్ గారికి చాలా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. నా పేరు నరేంద్ర పడాల్. నేను పుట్టినంత మారుమూల గ్రామంలో అండిబా అని, సో అది ఒక ఉక్కంపేట మండలం అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో ఉంటుంది. అది చాలా మారుమూల గ్రామం. ఆ మారుమూల గ్రామంలో పుట్టి పెరిగే అన్ని ఆ వాతావరణం చూసినప్పుడు అడ్మినిస్ట్రేషన్లో ఉంటే ఏమేమి చేయగలరో మా నాన్నగారు మాకు చిన్నప్పటి నుంచి చెప్పేవారు. సో అది మాకు ఒక స్ఫూర్తిలా ఉండేది. చిన్నప్పటి నుంచి అడ్మినిస్ట్రేషన్ చేయాలనుకునే ఉండేది. సో అలాగా మేము మా గ్రాడ్యుయేషన్ 10th అయిపోగానే గ్రాడ్యుయేషన్ అవన్నీ చేసేటప్పుడు కూడా సివిల్ సర్వీసెస్ చేయాలనే కోరిక ఉండేది. సో అప్పుడే ప్రిపరేషన్ కూడా గ్రాడ్యుయేషన్లోనే స్టార్ట్ చేసాం. సో అది కొంచెం చిన్న ఏజ్లో స్టార్ట్ చేయడం వల్ల ఈ ఆపర్చునిటీ 23 ఇయర్స్లో రావడం ఒక కారణం అని అనుకుంటున్నాను. అండ్ గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఉస్మాన్ యూనివర్సిటీలో నేను జాయిన్ అవ్వడం అయ్యింది. సో ఉస్మాన్ యూనివర్సిటీలో జాయిన్ అయినాక ఇక్కడ అయ్యే ఉద్యోగం ఇవన్నీ వాతావరణం అన్నీ చూసి, సో బయట చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి అందరూ ట్రై చేస్తున్నారు, బట్ అడ్మినిస్ట్రేషన్లో పోతే మనం ఇంకా బాగా చేయవచ్చు. సో ఆ స్పిరిట్ అనేది నాకు ఇంకా ఎక్కువ అయింది. సో ఉస్మాన్ యూనివర్సిటీలో కరెంట్ ఇప్పుడు నేను పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ 2nd ఇయర్ చదువుతున్నాను. సో ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా చాలా నరేందర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఒక నిమిషం మాట్లాడాలి తమ్ముడి గురించి అని. కాల్ బాబు నరేందర్, ఐ ఫీల్ ప్రౌడ్ టు సెలెక్ట్ ది యూపీఎస్సీ 2024 మెయిన్ బిజినెస్ సెలెక్టింగ్ యాజ్ ఐఏఎస్ ఆఫీసర్. ఎస్పెషల్లీ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ పర్సనల్లీ ఈజ్ బిలాంగ్ టు ఆదివాసీ బిడ్డ మిస్టర్ నరేందర్. ఈ కేమ్ ఫ్రమ్ వెరీ గ్రౌండ్ లెవెల్, వెరీ రిమోట్ ఏరియా, ఫారెస్ట్ ఏరియా. అండ్ హిజ్ ఫాదర్ వాజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది కాలేజ్ ఇన్ ది ట్విన్ సిటీస్. సో ఈ బీయింగ్ ఏ సెలెక్టెడ్ యాజ్ ఐఏఎస్ ఐఏఎస్ క్యాడర్, ఐ ఫీల్ ప్రౌడ్ టు ఇన్ ఐ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ నరేందర్ పడాల. అండ్ ఐ విష్ యూ హిజ్ కెరియర్ అండ్ లైఫ్ అండ్ హోప్ఫుల్లీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. పుష్పల్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తమ్ముడు నరేందర్ పడాల కూడా ఒక ఎస్ఆర్ శంకరన్ లాగా, ఒక బీడి శర్మ లాగా అన్ని వర్గాల ప్రజలకు, పీడిత వర్గాల ప్రజలకు ఒక మంచి న్యాయబద్ధమైనటువంటి పాలన అందిస్తూ జిల్లాలే కాదు ఒక దేశంలో పిఎంఓ స్థాయి ఆఫీసు, సిఎస్ఏ కాదు ఈ దేశంలో ఒక పిఎంఓ ప్రధానమంత్రి అఫీషియల్ స్థాయికి ఒక సెక్రటరీగా వెళ్ళేటువంటి అవకాశం జరగాలి. మీ ఆదర్శాలు ఈ ఉస్మానియా గడ్డ కొనియాడుతూ ఇంకా మీరు భవిష్యత్తులో ముందుకెళ్ళి మీరు 100,000 మంది స్ఫూర్తి ఇవ్వాలనుకుంటున్నట్టు మేము ప్రసంగం ఇస్తాం.